నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో బుధవారం తొలి రోజు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగింది. తొలి రోజు వైసీపీ మద్దతారులతో హడావుడిగా కనిపించిన ఒక్క మండలంలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. శ్రీకాళహస్తి మండలంలోని 35 పంచాయతీలు 286 వార్డు సభ్యులు, తోటంబేడులో 27 పంచాయతీలు 238 వార్డు సభ్యులు, ఏర్పేడు మండలంలో 40 పంచాయతీలు 354 వార్డు సభ్యులు, రేణిగుంట మండలంలో 19 పంచాయతీలు 206 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో శ్రీకాళహస్తి మండలంలో 16 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 29 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తోటంబేడు మండలంలో సర్పంచ్లకు 4, వార్డు సభ్యులకు 10 మంది నామినేషన్లు సమర్పించారు. ఏర్పేడు మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో ఇద్దరు టీడీపీ మద్దతుదారు కాగా మిగిలిన వారంతా వైసీపీకి మద్దతుదారులు. వార్డు సభ్యులకు నామినేషన్లు వేసిన 26 మందిలో 6 మంది టీడీపీ మద్దతుదారులు, 20 మంది వైసీపీ మద్దతుదారులు ఉన్నారు. ఇక రేణిగుంట మండలంలో సర్పంచ్ అభ్యర్థులుగా 14 మంది, వార్డు సభ్యులుగా 52 మంది నామినేషన్లు సమర్పించారు. ఇందులో సర్పంచ్ అభ్యర్థులుగా వైసీపీ మద్దతుదారులు 12 మంది ఉండగా, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 2 ఉన్నారు. అలాగే వార్డు సభ్యులుగా టీడీపీ మద్దతుదారులు 5 మంది కాగా, మిగిలిన 47 మంది వైసీపీ మద్దతుదారులు నియోజకవర్గంలోని ఏర్పేడు, రేణిగుంట మండలాలు మినహా శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో టీడీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయలేదు. మొత్తం మీద ఆయా మండలాల్లో ఎన్నికల అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తొలి రోజు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రతిపాదకుడు మీ డాక్యుమెంట్ ఓన్లీ డాక్యుమెంట్ అంతే, మిగతా ఏం సెల్ ఫోన్ గెలిపో ఏం దాకూడదు. సెల్ ఫోన్ అంతా బయట డిపార్ట్మెంట్ చేసింది, క్యాండిడేట్లు వార్డు మెంబర్ సెల్ ఫోన్ అంతా బయట. ఎంతమంది కావాలి వార్డు మెంబర్కి ఒకరు అది సార్ చెప్పినట్టుగా టెలిఫోన్ మొత్తం బయటిచ్చింది. ఓన్లీ వచ్చే మాత్రం ఉన్నాను, మిగతా అంతా దూరం కదా. ఓన్లీ క్యాండిడేట్ ప్రపోజల్ మాత్రం ఇంతమంది ముందుగా తీసుకున్నారు. యాక్చువల్గా ఈరోజు 9:30 టైం డిపిఆర్ అది స్థలం తీసుకుని ఫస్ట్ డే తెచ్చుకునే తన ఇరుగా తెచ్చేస్తాను. అవును.